ఏంటే గారు, తహసీల్దార్ గారు పోలీసులు వచ్చారు, గ్రౌండ్ సెంటర్లో మార్క్ అయ్యండి. ఏంటో అర్థం కావట్లేదా? ఆశ్చర్యంగా ఉందా, బానిసగా నీ ముందు నించిన వాడు ఎలా మంత్రి అయ్యాడనుకుంటున్నావా? మంత్రి వరదరాజు నుండి డిస్మిస్ చేసినందువల్ల ఆ పదవికి అదే జాతి వాడు మినిస్టర్ అవ్వాలని సీఎం డిసైడ్ చేశారు. టోటల్ ఆంధ్రాలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన నన్ను మినిస్టర్ని చేశారు. రాజ్భవన్ లో పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి సీఎం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫ్లైట్ పట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగి స్ట్రైట్ గా నీ ఇంటి ముందు హెలికాప్టర్ లో దిగాలరా? ఎందుకో తెలుసా? ఆ రోజు అంతమంది ముందు ఆ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నా చెంప మీద కొట్టావు కదా, ఆ అవమానాన్ని తుడిచి పారేయడానికి. ఇదిగో పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రిరా. ఆ పదవితో నిన్ను ఒక ఆట ఆడించకపోతే నా పేరు రాజశేఖర్ కాదు. ఆ రోజు 120 ఎకరాలు కొనందుకు చింతలేసావు కదా, ఇంకా 6 నెలల్లో ఆంధ్రాలో 1200 ఎకరాలు కొని చూపిస్తాను. ఏం పీక్కుతావు? మొన్న ఏమాట్లాడావు? నేను ఒక్క జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు 15 రోజులు రిజైన్ చేయకపోతే నన్ను లేపేస్తానన్నావు కదా, ఈ రోజు ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాలకు నేను మంత్రుడిరా. ఏం చేయగలవయ్యా? ఏం పీక్కలవయ్యా నువ్వు? ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టినందుకు నిన్ను నేను కొడతాను. అది మాత్రమే కాదు, నీ తలకాయని తెగ నరుకుతాను. నిన్ను కలవాలని వీరభద్రం కొడుకు వచ్చాడన్నా. వాడితో ఎంతమంది వచ్చారు? ఒంటరిగా వచ్చాడన్నా. రాలేము. నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాను. నువ్వెంట నాతో మాట్లాడేది? ఏదైనా అందరి ముందు చెప్పు. నేను ఒంటరిగా వచ్చాను భయం లేకుండా. మీకెందుకు భయం? ఎవరికి భయం? వెళ్ళవయ్యా, పోండి, బయటపోండి. ఏం మాట్లాడాలయ్యా? పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రి అన్నారుగా, వినడానికి బానే ఉంది. కానీ మీకు మ్యాటర్ తెలుసా? పచారి కొట్టు లిస్ట్ లో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అని అన్నిటిని కిలో లెక్కలో రాస్తారు. కానీ పిస్తా పప్పును మాత్రం 50, 100 అని గ్రాముల లెక్కలోనే రాస్తారు. పాయసంలో కూడా ఎక్కువ వేరు, తక్కువే వేస్తారు. దాన్ని ఎక్కువ కొంటే క్యాష్ అవుట్, ఎక్కువ తింటే ఆరోగ్యం అవుట్, అలాంటిదే మంత్రి పదవి కూడా. గుర్తుని మార్చి నొక్కామే అనుకో, పదవి లేక రోడ్లో నుంచవాలి, లేకపోతే కోర్టులో నుంచవాలి. ఇంతవరకు ఎవరైనా సరే మా నాన్నతో వెనక నుంచొని మాట్లాడారే, కానీ ముందు నుంచొని మాట్లాడలేదు. మొదటిసారిగా ఒకడు మా నాన్న ముందు నుంచొని ఛాలెంజ్ చేయడమో చూశాను, తల నరికేస్తానంటామో విన్నాను. కొంచెం బాధ కలిగింది. ఇప్పుడు చెప్తున్నాను, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అదేవిధంగా నీ నీతల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. నువ్వు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అలాగే నేను నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. అంటే నేను నీ తల కన్ఫర్మ్ గా నరికేస్తానని చెప్తున్నాను. అయితే ఛాలెంజ్ రెడీ అనా? 30 రోజుల మీ నాన్న తల లేపేస్తాడు. ఎవరు ఎవరిని లేపేస్తారో చూద్దామండి. అయితే మా నాన్న చెప్పినట్టు త్వరలోనే అనంతపురం డిస్ట్రిక్ట్ లో బై ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటా. వస్తానండి.